మేము మీరు కనుక బీసీ నుంచి బీసీఏకు మార్చకపోతే ఇప్పుడు మేము ఏదైతే నవంబర్ 21వ తారీఖు మేము మొదలుపెట్టిన జెండా పండుగ అనేది జెండా పండుగ మాత్రమే కాదు, అది మా ఉద్యమానికి తొలి నాందిగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ మేము ప్రతి ఈ ఉద్యమం అనేది జెండా పండుగతో మొదలవుతుంది, అనేక దశల వారీగా ఉంటుంది, అనేక రూపాల్లో ఉంటుంది. మేము మా ఉద్యమం అనేది ఆపడం అనేది జరగదు. మా జెండా పండుగతో మొదలైన ఉద్యమం బీసీ నుంచి ఏకు మారేంత వరకు మా ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమంలో ప్రతి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను, అదేవిధంగా అన్ని మండలాలను, అదేవిధంగా అన్ని గ్రామాలను కూడా ఈ జెండా పండుగ అనే ఒక ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా, ప్రతి పల్లెను కూడా పాలు పంచుకునే విధంగా ప్రతి పల్లెను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఇది జెండా పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ప్రజలారా, ముదిరాజ్ జాతి నాయకులారా, ముదిరాజ్ జాతి ప్రజలారా, మీరు అందరూ గమనించాలి, జెండా పండుగ అనేది పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. మన బీసీడీ నుంచి బీసీఏకు మారే ఒక ఉద్యమం. ఈ ఉద్యమం అనేది జెండా పండుగతో మొదలవుతుంది, అనేక దశల రూపంలో ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. ప్రజలందరూ కూడా జెండా పండుగ అనే ఒక మన యొక్క జెండాను ఆ గగనంలో ఎగరవేసి, ఆకాశ వీధులు ఎగరవేసి, మన ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఎగరవేసి, మన ముదిరాల బీసీడీ నుంచి బీసీఏకు మార్చడంలో మేము కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటామని రొమ్ము విరిచి చెప్పాలి అని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ముదిరాజ్ మహాసభ నాయకులకు కానీ అదేవిధంగా యువత నాయకులు అందరూ కూడా పిలుపునిస్తాను. ప్రతి భాగాన్ని, ప్రతి పల్లెను కూడా, ప్రతి గ్రామాన్ని కూడా ఈ జెండా పండుగలో భాగస్వామ్యం చేయండి. అదేవిధంగా